Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బుద్ధా వెంకన్న అరెస్టుకు రంగం సిద్ధం. ఏపీ మంత్రి కొడాలి నాని డీజీపీ గౌతమ్ సవాంగ్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బుద్ధా వెంకన్నను పోలీసులు వివరణ కోరే అవకాశం ఉంది. 2024 ఎన్నికలలో రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోతే ప్రజలు చంపుతారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇంటి గేటును తాకినా కూడా నాని శవాన్ని పంపుతామని కూడా ఆయన హెచ్చరించారు. సంక్రాంతి సందర్భంగా గుడివాడలో నిర్వహించిన క్యాసినో సందర్భంగా సుమారు 250 కోట్లు చేతులు మారాయని ఆయన చెప్పారు. అయితే ఇందులో డీజీపీ వాటా ఎంత అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై బుద్ధా వెంకన్నను పోలీసులు ప్రశ్నించనున్నారు. సరైన వివరణ లేకపోతే బుద్ధా వెంకన్నను అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడా లేకపోలేదు. అయితే ఏం జరిగినా సిద్ధమేనని బుద్ధా వెంకన్న చెబుతున్నారు. అన్నింటికీ తాను తెగించే ఉన్నానని వెంకన్న చెబుతున్నారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న కొడాలి నాని సంక్రాంతి పండుగ సందర్భంగా అసాంఘిక అశ్లీల కార్యకలాపాలను నిర్వహించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ గుడివాడ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే వారిని కే కన్వెన్షన్కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు టీడీపీ నేతల పర్యటన సందర్భంగా గుడివాడలో ఉద్రిక్తత పరిస్థితులను చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే కొడాలి నాని మాత్రం ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. తన ఫంక్షన్ హాలులో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగలేదని, జరిగినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేయడమే కాదు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని కొడాలి నాని సవాల్ చేశారు. అయితే ఈ సవాల్కు టీడీపీ నేతలు కూడా సై అంటున్నారు. కొడాలి నాని దమ్ముంటే తేల్చుకుందామంటూ తిరిగి సవాల్ విసురుతున్నారు. కొడాలి నాని ఫంక్షన్ హాలులో క్యాసినో జరిగిందనడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు.